గ్లకోమా నీటి కాసులు. భారతదేశంలో 13% మంది నీటి కాసులు కలిగి ఉన్నారు. నీటి కాసులు కంటిలో తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దం లాంటివి. చాప కింద నీరులా పైకి కనబడకుండా కంటిలో ఒత్తిడి పెరిగి క్రమేపి చూపును హరించేస్తుంది. లక్షణాలు: కంటిలో నీటి కాసులు మొదలైన వెంటనే ఎటువంటి సమస్య కనిపించదు. క్రమేపి కంటి చూపు అంచుల భాగం నుండి హరించేస్తుంది. మన ప్రక్కన ఉన్న వాహనాలను కాని వస్తువులను కాని గుర్తించలేము. ఎదురుగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలము. చూపు క్రమేపీ తగ్గుతుంది. పోయిన చూపును తిరిగి పొందలేము. కంటి చుట్టూ నీలిరంగు వలయాలు కనిపిస్తాయి. కారణాలు: కంటిలో ద్రవం నిలిచిపోతుంది. కంటిలో ద్రవం చిన్న చిన్న నాళాల ద్వారా సరిగా బయటకు వెళ్లకపోవడం వలన డ్రైనేజీ నాళాల్లో ప్రవాహం తగ్గుతుంది. దీనిని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటారు. ఇది సాధారణంగా జరిగే సమస్య. దృష్టి నాడి పూర్తిగా దెబ్బతినే వరకు కూడా దీని లక్షణాలు బయటపడకపోవచ్చు. కొంతమందిలో డ్రైనేజీ నాళం దాదాపు మూసుకుపోతుంది. అందుకే దీనిని యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. దీనిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కన్ను ఎరుపు అవుతుంది. నీటి కాసులు అని తేలిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేనిచో శాశ్వత అందులో అయ్యే అవకాశం ఉంది. చుక్కల మందు అంటే యాంటీ గ్లకోమా డ్రాప్స్ వాడడం ద్వారా కంటిలో ఒత్తిడి తగ్గించవచ్చు. లేజర్ ద్వారా కంటిలో నీటి ప్రవాహానికి దారి ఏర్పాటు చేస్తారు. ఆపరేషన్ ద్వారా నీటి ఒత్తిడిని తగ్గించవచ్చు. నీటి కాసులు ముఖ్యంగా ఎవరికి వస్తుంది? ఏ వయస్సు వారికైనా వస్తుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మైనస్ పవర్ అద్దాలు వాడే వారిలో ఎక్కువగా వస్తుంది. కంటికి దెబ్బలు తగలడం వలన మరి ఏ ఇతర కారణాల చేతైనా స్టెరాయిడ్స్ మందులు వాడిన వారిలో నీటి కాసులు వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. పిల్లలకు పుట్టుకతో రావచ్చును. దీనిని కాన్జెన్షియల్ గ్లకోమా అంటారు. దీనిలో కనుగుట్టు పెద్దదిగా నీలిరంగు కలిగి ఉంటుంది. వెలుతురును చూడలేకపోవడం, కంటి నుండి నీరు కారడం, కనురెప్పలు ఎక్కువసార్లు కొట్టుకోవడం, నల్లగుడ్డు తెల్లగా మారడం కనిపిస్తాయి. జాగ్రత్తలు: 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సమగ్ర కంటి పరీక్షలు కంటి వైద్యుల సమక్షంలో చేయించుకోవాలి. నీటి కాసులు అని తేలినచో అవసరమగు మందులు జీవితకాలం పాటు క్రమం తప్పకుండా వాడాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కంటి ఒత్తిడి మరియు అవసరమైతే ఫీల్డ్ పరీక్షలు చేయించుకోవాలి.